హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా జస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లు అయితే రావండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫైనల్స్లు అయితే రావు, ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ నుంచి కార్ అయితే కారు ఓనర్స్ గారు ఫైనల్స్లు అయితే రావు, ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మన ముందున్న కారు టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ అండి, టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 52,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి, విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఈ కారుకి అయితే ఉందండి. 52,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి, గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే 2015 నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది, గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి, కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్ కూడా, స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్స్ కూడా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది, మంచి మైలేజ్ అయితే వచ్చింది. టాటా జస్ట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది కూడా ఈ కారు గురించి అయితే అవగాహన అయితే ఉంటుందండి. 20 నుంచి 23 మధ్యలో మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి, కానీ ఎక్సీ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉన్నాయి, బ్యాక్లో వచ్చేసి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటమే అండి. అలాగే కారు యొక్క సీట్ కవర్స్ స్క్రీన్ ఉంది, ఈ కారుకి రివర్స్ కెమెరా అయితే ఉంది. కారు సీట్ కవర్స్ 100% అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు సీట్ కవర్స్ 100% అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. 52,000 తిరిగినటువంటి కారు దొరకాలన్నా మీకు దొరకదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది, ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగా నీట్ ఈ కారు అయితే ఉందండి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు, 1-2 చోట్ల గీతలు పడితే టచ్అప్లు అయితే కామన్. ప్రతి ఒక్క వీడియోలో బాజాబ్తు చెప్పి అమ్ముతాను నేను, గీతల పడితే మాత్రం టచ్అప్ నేను కాదు, దేశంలో ఎవరు అమ్మినా సరే టచ్అప్ అనేది కామన్ అండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసి లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ వస్తాయి, ఆ లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వస్తుందండి పంచింగ్. ఈ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 285,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కారు కాస్ట్ కారు ఓనర్ గారు 285,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది. పెద్ద పెద్ద బార్గెనింగ్లు అయితే ఉండవు, 10-20,000 మధ్యలోనే మన దగ్గర అయితే బార్గెనింగ్లు అయితే ఉంటాయండి. అంతకైతే బార్గెనింగ్లు అయితే ఉండవు. 285,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఒక లైక్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి కార్లు, తక్కువ రీడింగ్ తిరిగినటువంటి కార్లు మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతా ఉంటాను. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, సెలవు వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ అండి. చాలామంది అడుగుతారు టాటా జస్ట్ కారు కావాలన్నా, టాటా జస్ట్ కారు కావాలి అని. మీకోసం అయితే టాటా జస్ట్ తీసుకురావడం జరిగింది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి, 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చండి కారు.
అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70% నుంచి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 100కి చూడొచ్చండి 60 నుంచి 70% టైర్ అయితే ఉంది. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా రైట్ సైడ్ లుక్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి 100కి 80% టైర్ అయితే ఉంది. అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా రైట్ సైడ్ లుక్ అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% అయితే ఉందండి. ఇక డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఫ్రంట్ 2 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు మరి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. అలాగే కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 52,339 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే ఈ కారుకి స్క్రీన్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఏసీ చాలా నీట్గా అయితే వర్కింగ్లో అయితే ఉంది చిల్డ్ ఏసీ. అలాగే గేర్లు 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా స్మూత్గా గేర్ అయితే పడుతుందండి. అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. 100కి దాదాపుగా 80% సీట్ కవర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా రూఫ్ అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నానండి. చూడొచ్చు ఒకసారి డిక్కి ఓపెన్ చేయి, అలాగే బానెట్ ఓపెన్ చేయి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే స్టెప్నీ టైర్ 60 నుంచి 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. బాడీ చూడొచ్చండి, డోర్ యొక్క చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా డోర్ పేస్టింగ్ అయితే ఉంది. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్ పంచింగ్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ చైన్ కూడా ఏమీ మారలేదండి. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. షిఫ్ట్ ఇంజన్ అండి, షిఫ్ట్ ఇంజన్తో ఈ ఇంజన్ అయితే సమానం. చాలా నెంబర్ 1గా ఉంటుంది. మీకు షిఫ్ట్ డిజైర్ ఇదే 2015 అంటే దాదాపు 3,50,000 దాకా ఉంది. ఇది 285,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. యాక్సిలరేటర్ ఒకసారి ఓకే, ఇంజన్ ఆఫ్ ఒకసారి, ఒకసారి స్టార్ట్ చేయి. చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. 2015 కారు, టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్, 52,000 తిరిగినటువంటి కారు అండి. కారు కాస్టు 285,000 రూపాయలు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్స్లో నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్, జై హింద్.